హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇన్ఫోసిస్ హిస్టరీలోనే 2022లో 55,000 వేకెన్సీస్ని రిక్రూట్ చేసుకుంటామని చెప్పేసి ఇన్ఫోసిస్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి ఈరోజు ఫ్రెష్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్లో ఉన్నటువంటి సిస్టమ్స్ ఇంజనీర్ అలాగే ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ జాబ్ రోల్స్ని రిక్రూట్ చేసుకోవడానికి 22 అవర్స్ ఎగో అఫీషియల్గా ఇన్ఫోసిస్ నుంచి మనకి రిక్రూట్మెంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2019, 2020, 2021 అండ్ 2022లో పాస్డ్ అవుట్ అయినటువంటి డిప్లొమా క్యాండిడేట్స్, బీఎస్సీ బీసీఏ చేసినటువంటి క్యాండిడేట్స్, బీఈ బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్, ఎంఎస్సీ ఎంసీఏ చేసినటువంటి క్యాండిడేట్స్తో పాటు ఎంఈ ఎంటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ పర్టికులర్ సిస్టమ్ ఇంజనీర్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి జాబ్ రోల్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సండే ఏప్రిల్ 3 వరకు మనకి ఈ పర్టికులర్ జాబ్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో మీరు డిప్లొమా క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అదే మీరు బీఎస్సీ లేదా బీసీఏ క్యాండిడేట్స్ అయినట్లయితే ఈ పర్టికులర్ లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అదే మీరు ఇంజనీరింగ్ కానీ ఎంఈ ఎంటెక్ కానీ ఎంఎస్సీ ఎంసీఏ కానీ చేసినట్లయితే ఈ పర్టికులర్ లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. యాక్చువల్గా మనకి ఇన్ఫోసిస్లో ప్రీవియస్గా ఒక రూల్ ఉండేది 6 మంత్స్ క్రైటీరియా అని. అంటే లాస్ట్ 6 మంత్స్లో మీరు ఇన్ఫోసిస్కి సంబంధించినటువంటి ఏదైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసుకున్నట్లయితే వారు ఈ పర్టికులర్ ఫ్రెష్గా రిలీజ్ అయినటువంటి యొక్క జాబ్ రిక్రూట్మెంట్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి రూల్ అయితే ఉండేది. సో ఆ రూల్ని ఇప్పుడు చేంజ్ చేయడం జరిగింది. ఆ 6 మంత్స్ క్రైటీరియాని క్యాన్సిల్ చేసి 3 మంత్స్ క్రైటీరియా అయితే ఇన్ఫోసిస్ ప్రజెంట్ మనకి ఈ రిక్రూట్మెంట్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే మీరు లాస్ట్ 3 మంత్స్లో కనుక ఇన్ఫోసిస్కి సంబంధించినటువంటి ఏదైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ, ఇంటర్వ్యూ కానీ, హెచ్ఆర్ రౌండ్ కానీ, ఇలా వేటిల్లో అయినా మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీరు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. మళ్ళీ 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి ఇన్ఫోసిస్ నుంచి ఏదైనా రిక్రూట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఆ పర్టికులర్ జాబ్ రోల్స్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎవరైతే పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకుంటారో అలా పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ యొక్క ప్రొఫైల్ కనుక సెలెక్ట్ అయినట్లయితే క్యాండిడేట్స్కి ఒక మెయిల్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ మెయిల్లో ఎగ్జామినేషన్ ఎప్పుడు రాయాలి ఏంటి అనేది ఉంటుందన్నమాట. సో మీకు మెయిల్ అనేది వస్తుంది. మీరైతే తర్వాత చెక్ చేసుకోండి, అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత. సో మీకు మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ శాలరీ ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనకి ఇమేజ్లో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ చూద్దాము. సో ఈ పర్టికులర్ సిస్టమ్స్ ఇంజనీర్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఈ పర్టికులర్ జాబ్ రోల్స్కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉందనేది ఇక్కడ చూసుకున్నట్లయితే సిస్టమ్స్ ఇంజనీర్, సిస్టమ్స్ అసోసియేట్ అలాగే సిస్టమ్స్ అసోసియేట్ అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ సిస్టమ్స్ ఇంజనీర్కి సంబంధించి బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్ చేసినటువంటి వారు అది ఏ డిసిప్లిన్లో చేసినా కూడా అప్లై చేయొచ్చు. అదే ఎంసీఏ ఎంఎస్సీ అయితే ఎంసీఏ ఎంఎస్సీ లాంటి కోర్సెస్ చేసినటువంటి వారు అది కూడా కంప్యూటర్ సైన్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, ఐటీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ లాంటి ఈ పర్టికులర్ డిసిప్లిన్స్లో కనుక మీరు ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ చేసినట్లయితే ఈ సిస్టమ్స్ ఇంజనీర్ జాబ్ రోల్స్కి అప్లై చేయొచ్చు. అదే మీరు సిస్టమ్స్ అసోసియేట్కి సంబంధించిన జాబ్ రోల్కి అప్లై చేయాలి అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. అలాగే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఆల్ బ్రాంచెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో బీఎస్సీ అనేది మీరు ఏ పర్టికులర్ ఫీల్డ్లో చేసినా కూడా డిగ్రీ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సిస్టమ్స్ అసోసియేట్కి సంబంధించి మనకి ఇక్కడ డిప్లొమాకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా చేసినటువంటి వారు ఈ పర్టికులర్ జాబ్ రోల్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వారు కూడా అప్లై చేయొచ్చు. గ్రాడ్యుయేటెడ్ ఆర్ గ్రాడ్యుయేటింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి మీరు 2022 ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వారు అయినా కూడా ఈ పర్టికులర్ జాబ్ రోల్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. ఇక్కడ శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే సిస్టమ్స్ ఇంజనీర్కి సంబంధించి 3.6 lakhs పర్ యానం శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు స్టార్టింగ్లోనే 30,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. అదే ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి జాబ్ రోల్స్కి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2.22 lakhs పర్ యానం చొప్పున శాలరీస్ అయితే ఉంటాయని మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ జాబ్ రోల్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాము. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా కేటగిరీ వైజ్గా క్వాలిఫికేషన్ వైజ్గా ప్రొవైడ్ చేశాను, చూడండి. ఫ్రెండ్స్, నేను ప్రొవైడ్ చేసినటువంటి లింక్స్ పై మీరు క్లిక్ చేసిన తర్వాత service.infosysapps.com అనేటువంటి ఒక వెబ్సైట్లోనికి మీరు రావడం జరుగుతుంది. క్రిందకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి యాక్సెప్ట్ అనేటువంటి ఆప్షన్పై మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇన్ఫోసిస్ అనేది, ఇన్ఫోసిస్కి సంబంధించిన హెడ్ ఆఫీస్ మనకి బెంగళూరులో ఉంది కాబట్టి సో మనకు ఆ లొకేషన్ అయితే చూపిస్తుంది. ప్రజెంట్ మనకి పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది కాబట్టి మీకు కంపెనీ వారు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి జెండర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ కోసం బీఎస్సీ బీసీఏ క్యాండిడేట్స్కి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ చేసి చెప్తున్నాను. అన్ని అప్లికేషన్స్ కూడా మనకి సేమ్ ఇలానే ఉంటాయి. మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్స్ ద్వారా మీకు ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో వారు 2019 నుంచి 2022 మధ్యన పాస్డౌట్ అయినటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆర్ ఫిమేల్ అనేది. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఇవ్వండి. ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి. అలాగే మీకు సంబంధించిన రీసెంట్ పాస్పోర్ట్ కలర్ ఫోటో మీరు అప్లోడ్ చేయాలని మెన్షన్ చేశారు. అలాగే మీకు సంబంధించినటువంటి మీ యొక్క రెజ్యూమేని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. ఇది ఆప్షనల్, ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లం లేదు. బట్ పైన మెన్షన్ చేసినటువంటి కాంటాక్ట్ నెంబర్ అట్లీస్ట్ ఒకటైతే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ సర్టిఫికేట్స్ ప్రకారం ఇవ్వండి. తర్వాత సిటిజన్షిప్ అనేది మెన్షన్ చేయండి, ఇండియన్ అని. తర్వాత డూ యూ హ్యావ్ ఎ పాస్పోర్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత స్ట్రీట్ ఆర్ హౌస్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. అడ్రస్ లైన్ కరెక్ట్గా ఇవ్వండి. మీ యొక్క పిన్ కోడ్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. స్టేట్ ఏ స్టేట్ అనేది మెన్షన్ చేయండి. కంట్రీ కూడా సెలెక్ట్ చేయండి. అలాగే సిటీ కూడా ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్పై క్లిక్ చేసినట్లయితే మిగిలినటువంటి డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో అవన్నీ కూడా మీరు ఫిలప్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి మీకు ఒక పాపప్ అయితే చూపిస్తుంది. ఈ మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ యొక్క ప్రొఫైల్ని కంపెనీ వాళ్ళు చెక్ చేస్తారు. మీ ప్రొఫైల్ ఆ పర్టికులర్ జాబ్ రోల్స్కి సూటబుల్గా ఉన్నట్లయితే మీకు ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఆ మెయిల్లో ఫర్దర్గా మీరు ఎప్పుడు ఎగ్జామినేషన్ రాయాలనేటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ లింక్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఆ పర్టికులర్ డీటెయిల్స్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలి. ఎటువంటి ఫీ అయితే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీరు అప్లికేషన్స్ అయితే ఫిల్అప్ చేయండి. సో చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much, guys.